నమస్తే అండి. శ్రీ మహాలక్ష్మి దీక్షను నవంబర్ 16 భద్రాచలంలోని అహోబిల మఠంలో మహాలక్ష్మి దీక్షను స్వీకరించానండి. నిన్న 27వ తేదీ పౌర్ణమి రోజు దీక్ష విరమణ జరిగిందండి. దీనికి కూడా ఇరుమిడి కడతారండి. నేనైతే ఇది 2వ సారి వేసుకున్నాను. డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు ఇరుమిడి కట్టారు చూసానండి. ఇరుముడు కట్టిన తర్వాత ఈ గుడి చుట్టూ ఒక 2 ప్రదక్షిణాలు చేసి తర్వాత దేవుని దర్శించుకున్న తర్వాత భద్రాచలంలో రామాలయం ఎందుకంటే పక్కనే ఆ రామాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయితే ఈ స్వామివారికి ఇచ్చేయండి. ప్రతి సంవత్సరం ఈ దీక్షలో ఇదే తిథుల్లోనే నిర్వహిస్తానండి. ఇదే టైంలోనే లక్ష్మీ యాగం కూడా 3 రోజులు అయితే చేశారండి. శ్రీ దీక్షకుడండి. సో ఓం శ్రీ అయి నమః అంటూ నమం చెప్తూనే ఉండాలి. ఇరుమిడి కట్టినంతసేపు మనం ఇరుమిడి తరమైనంతసేపు మాటలు అయితే ఎవరితో ఆడుకోవాలండి. ఇరుమిడి మళ్ళీ దించే వరకు ఓం శ్రీ అయి నమః అంటూనే వెళ్ళాలి. చాలా మంది పల్లె తల్లి మీరు మీకు మీరు చూసుకుంటున్నారు, పక్కన చూడట్లే ఎందుకు జరగండి. కొంచెం అందరూ పడేటట్టు చూడండి. రామాయణం చుట్టూ ప్రదక్షిణ తర్వాత అహోబిల మఠం నేర్పించి కొబ్బరికాయని కొట్టానండి. కొబ్బరికాయ కూడా చుట్టూ పెట్టుకుని వెళ్ళాను. విశాఖతో మాలు కూడా తీసి 500 మంది ఇచ్చేస్తారు. మనం అది మన పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదా గోదావరిలో అయినా వేసేయచ్చండి. ఇంకొక కొబ్బరికాయ కూడా ఇస్తారండి. అది ఇంటికి వచ్చాక గుమ్మం ముందు కొట్టేసి ఇంట్లోకి మనం వెళ్ళిపోవాలి.